ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട. യൂണിവേഴ്സിറ്റി സ്ഥായിലോ రాష్ట్ర స్థాయిలో అధ్యాపకులకు ఉత్తమ అధ్యాపకులుగా ఎంపిక చేసిన వారిలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అంటే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా లక్షటిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జైకిషన్ ఓజా గారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైనరు. వారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం డాక్టర్ జైకిషన్ గారు. నమస్కారం అండి. సార్, మీకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకుడిగా ఎంపికైనందుకు మా ఆకాశవాణి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు సార్. అయితే ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మీకు ఎట్లా అనిపించింది, మీ అనుభూతిని మాతో పంచుకుంటారా? యా షూర్ అండి. ఫస్ట్ ఏమో మనం చాలా హ్యాపీ, అంటే నేమ్ అనౌన్స్ కావడం, సర్వీసెస్ కి ఒక రికగ్నిషన్ రావడం. ఎందుకంటే మనం ఏదో వర్క్ చేస్తుంటాం, మన రొటీన్ అంటే డ్యూటీతో పాటు మనం ఇంకా వర్క్ కూడా చేస్తుంటాం. ఎందుకంటే మనకు తెలుసు ఇది డిగ్రీ కాలేజ్, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఏమంటే మా స్టూడెంట్స్, నెక్స్ట్ పీజీ చేయడం, రీసెర్చ్ చేయడం ఏదైనా ఉంటే మా స్టూడెంట్స్. సో ఇది మాకు చాలా మోటివేషన్. ఇంకా నేను ఎంత హ్యాపీ ఉన్నానో మా స్టూడెంట్స్ కానీ మా కొలీగ్స్ కానీ అంత హ్యాపీ ఉన్నారు. అంటే మన కాలేజ్ కి అవార్డు, అంటే నా పర్సనల్ కాదు, ఈ అవార్డు మన కాలేజ్ వచ్చింది. సో మనం ఇంకా వర్క్ చేయాలి, ఇంకా కాలేజ్ ని ఒక మంచి స్థాయిలో తీసుకురావాలని ఈ అందరికి ఇన్స్పిరేషన్ ఇది. నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నా, అంటే గవర్నమెంట్ మనకు మా సర్వీసెస్ కి రికగ్నైజ్ చేసేసి మాకు అవార్డు ఇవ్వడం. ఎందుకంటే లక్షపేట అంటే మీకు తెలుసు అది ఒక పెద్ద సిటీ కాదు, చిన్న ఒక టౌన్. టౌన్ లో ఉండే ఇది కొత్త కాలేజ్ లో మా సర్వీసెస్ ని రికగ్నైజ్ చేసేసి నాకు అవార్డు ఇవ్వడం అంటే చాలా హ్యాపీ. సో ఫ్యూచర్ లో కూడా ఏమంటే మేము ఇంకా మంచి వర్క్ చేసేసి ఈ కాలేజ్ కానీ ఏరియాకి ఒక మంచి నేమ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం. చాలా సంతోషం సార్ మీతో మాట్లాడినందుకు. అట్లాగే ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మునుముందు మరిన్ని అవార్డులను మీరు కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మీకు ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుని.